आदिलाबाद जिला वुटनूर मंडल केंद्र में जरूरत जंगो लिंगो दीक्षा महापूजा कार्यक्रम की मुख्य अतिथि आसिफाबाद जिला जेडपी चेयरमैन कोवा लक्ष्मी हाजर आदिवासी पेद्दलु कुम्रा भगवंतराव कोरंगे यशवंतराव आईटीडीए चेयरमैन कनक लक्केराव वेड्मा बोज्जु महिलालु पेद्द संख्यलो पाल्गोन्नारु जय शिव कार्यक्रम यशवंतराव महाराज वेतर पैलता सूडंत की पूसमाने लेते खचित नीति ताकर डॉपमेंट जावा सुख शांति पुटंत मराठ बताल के इंत के प्रातिवंदी तुन सो सोंग माकुन डागुर की से सोंग इन वाल चुटुर की सक मंत इनके प्रातिवंदी तुन बेरें के दूसरों माकुन खराब की सक मंतेर प्रातिवंदी दूसरों कर बादुंदी की से गिर मदनी ना कब जा वड की से ले बट इनके रही तो बंद हुआ तमावा की से नाको तां टेंसी कुन कलुं जी कुन नाडुं सार दराने जे क्यों गिर लामर की सक मंतेर बुर तुड़कुर की सक मंतेर बुर दूसरों जाति की सक मंतेर अब ಭದೊಂದಿ ಮಂದಾರ ಬತ್ತಿ ಇವ್ಗಿರ್ ಕರಪ್ ಕೀಸೆಗನ್ ಮಂತೇರ್ ಮಾ ಕೋಯ್ ತುರ್ಕುನ್ ಕರಪ್ ಸೆಲ್ಲೆ ಇದು ಬುದ್ಧಿ ಮಹದ ಬುದ್ಧಿನ ವಲ್ ಕಮ್ಮಿ ಆತ ಜ್ಞಾನಿನ ವಲ್ ಕಮ್ಮಿ ಆತ ಧ್ಯಾನಿನ ವಲ್ ಕಮ್ಮಿ ಆತ ಕಿ ಪೈಸನ್ ಬಡ ಯೂಜ್ ಕಿಯನ ಕೆಸಿಆರ್ ಬಾರಿ ಸಿ ತರಿ ಪೈಸಾ ಕಿ ನೇಣ ಮರಡ್ ಬತ್ತಿ ಜೇಲ್ ಸಾವ ಕರ್ಗ ತಾಕ್ಷಕ ಮನ್ ಕಾ ಬತ್ತಿ ಜೇಲ್ ಬಾಕಿ ತೆ ಮನ ನೀರ್ ಇಂಜಿ ಬೆರೆಂಕಿ ಬಾಕಿ ತಲ ಮುಕ್ತಿ ಆಯಿರ್ ಅನಿ ಬೆರೆಂಕಿ ಬೋನ ಓನ್ ರಾಜಲಾಸಿ ಕುನ್ ಕಾಸ್ಟ್ ಕಾರಲೆ ಅನ್ನದಾತಲೆ ದೇಶಮುನ್ ವೆನ್ನು ಮುಕ್ಕ ಯಕಿತ್ತೋ దేశం అంటే మట్టి కాదోయ్ దేశం అంటే మనసులోయ్ మంచి అన్నది పెంచుమన్నా దేశంను తిరమించుమన్నా ఇతకే దేశం ఇతక బొమ్మి తోడి ఆయేది మాయనలి రాందా అని బెరంకి మాయనలి రితకే చొక్కొడన వాలే మంచి అన్నది పెంచుమన్నా వట్టి మాటలు కట్టి పెట్టవోయ్ కట్టి మేల తల పెట్టవోయ్ ఇంకకి ఇదుంది పాఠం అంత రాఘవ నా గొట్టిన మర దొచ్చుకునిరనా అని చొక్కొన్న వాలే మంచి అన్నది పెంచుమన్నతకి చొక్కొన్న వాలేతున్ మొడకేనక దీక్షతమంత జంగుబాయిన లింగున దీక్షమంత తేను ఉన్నున్ని మొడక మర ప్రతి ఉంది నాటూరు సెక్సొత్తకి ఇది ఉంది నేటి హీరామోతిందాత ఇవన్నీ ప్రతి ఉంది మాకున్ కరక్కియుడు కొన్ని మరట కరబాత మా బలహీనత సెక్మంత నేను వాతున్ రొప్ప బతమైన గుడిలను కూడా ఇప్పుడు మంచిగా డెవలప్మెంట్ చేసుకోవడానికి మరి ప్రభుత్వం నుంచి కూడా చేస్తున్నారు కాబట్టి దాంట్లో భాగంగా మన మన ఆదిలాబాద్ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో మరి దేవాదాయ శాఖ మంత్రి గారు కూడా మన జిల్లాకి ఇవ్వడము నిజంగా చాలా అదృష్టంగా మేము భావిస్తాం. ఖచ్చితంగా మాము ఏవైతే పురాతనమైనటువంటి గుళ్ళు ఉన్నాయో జంగుబాయి కానీ అన్ని దేవస్థానాలు కూడా ఖచ్చితంగా డెవలప్మెంట్ చేయాలని మేము ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి మరి మా ఆదివాసీ సమాజంని మరి ముందుకు తీసుకుపోవడానికి తప్పకుండా మేము కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. మనము ఈ ప్రాంతంలో ఉన్నవంటి గతంలో ఉన్నవంటి మరి గోండ్ రాజులు మరి వాళ్ళు ఎంతో అటు నిర్మలు చూస్తే మన మరి ఊర్ల 1000 ఊర్ల మర్రి అనేది ఆ రోజు మన రామ్జీ గోండ్ అక్కడ మరి స్థాపించిన వంటి ఆ రోజు ఒక చరిత్ర ఉంది. మరి ఇవన్నీ చూస్తే మన ఆదిలాబాద్ జిల్లాలో మరి చాలా మంచి ఒక గోండ్ రాజుల ఎక్కడ చూసినా కూడా మరి గోండ్ రాజుల ఈరోజు మా దేవుళ్ళు మరి అటు చూస్తే చంద్రాపూర్ చంద్రాపూర్ తర్వాత మన ఆసిఫాబాద్లో కూడా వాస్తవంగా ఆసిఫాబాద్లో కంచుకోట అని ఉంది. ఆ కంచుకోటంలో రాజుగారు వాళ్ళ సమాధి ఉంది. ఆ సమాధిలో ఇప్పుడు కూడా అందరు కూడా పూజిస్తారు. ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా మరి పొద్దున్నేసి పూజ చేసిన తర్వాతనే ఆ షాపులన్నీ కూడా తీయడం జరుగుతుంది. అంటే ఎక్కడికక్కడ కూడా మన గోండ్ సమాజంలో గోండ్ మా ఆదివాసీ మా దేవుళ్ళు ఇవాళ గుట్టలకు మెట్టల్లో ఉండి ఈరోజు ఎక్కడ చూసినా ఇవాళ చూస్తున్నారు మీరు మా ప్రాంతంలో ఎంత మంచి ప్రదేశాలు ఉన్నాయో మరి ఇవిటికి కూడా మరి ఏవైతే పురాతనమైన వంటి గుడిలు ఉన్నాయో ఇవిటికి మరి ఈరోజు చూస్తే ఇక్కడ పురాతనమైన వంటి గుడి ఉంది. ఈ గుళ్ళకు కూడా తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాము. ఇక్కడ ఉన్నటువంటి మా ఎమ్మెల్యేస్ కూడా మరి ఇటు ఆత్రం సకుదాదా కావచ్చు తర్వాత మాజీ ఎంపీ నగేష్ దాదా కావచ్చు
తర్వాత లక్కీరావు దాదా కావచ్చు, నేను కావచ్చు, మన అట్లనే మా సమాజం పెద్దలు, మన రాజమాస్టర్ కావచ్చు, హర్జ మాస్టర్ కావచ్చు, మా సమాజం పెద్దలందరూ కూడా వాళ్ళ తరఫున ఖచ్చితంగా మేము గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి ఏవైతే మా పురాతనమైనటువంటి గుడులు ఉన్నాయో వీటిని డెవలప్మెంట్ చేసుకోవడానికి మరి ఏదైతే జంగోబాయి ఉందో ఆ గుడి ఆ ప్రాంతం అంతా కూడా మంచి ఒక డెవలప్మెంట్ చేసుకోవడానికి తప్పకుండా మా గౌరవ ముఖ్యమంత్రి గారికి దృష్టికి తీసుకుపోవడం జరుగుతుంది. ఎందుకంటే మనము ఈ ప్రాంతంలో ఉన్నవంటి గతంలో ఉన్నవంటి మరి గోన్ రాజులు మరి వాళ్ళు ఎంతో అటు నిర్మల్ చూస్తే మన మా మరి ఊర్ల వెయ్యి ఊర్ల మర్రి అనేది ఆ రోజు మన రామ్జీ గోండ్ అక్కడ మరి స్థాపించిన వంటి ఆ రోజు ఒక చరిత్ర ఉంది. మరి ఇవన్నీ చూస్తే మన ఆదిలాబాద్ జిల్లాలో మరి చాలా మంచి ఒక గోండాజుల ఎక్కడ చూసినా కూడా మరి గోండాజుల ఈరోజు మా దేవుళ్ళు మరి అటు చూస్తే చంద్రాపూర్ తర్వాత మన వాసవాబాద్లో కూడా వాస్తవంగా వాసవాబాద్లో కంచుకోట అని ఉంది. ఆ కంచుకోటంలో రాజుగారు వాళ్ళ సమాధి ఉంది. ఆ సమాధిలో ఇప్పుడు కూడా అందరు కూడా పూజిస్తారు. ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా మరి పొద్దున్న లేసి పూజ చేసిన తర్వాతనే ఆ షాపులన్నీ కూడా తీయడం జరుగుతుంది. అంటే ఎక్కడికక్కడ కూడా మన గోండ్ సమాజంలో గోండ్ మా ఆదివాసీ మా దేవుళ్ళు ఇవాళ గుట్టలకు మెట్టల్లో ఉండి ఈరోజు ఎక్కడ చూసినా ఇవాళ చూస్తున్నారు మీరు మా ప్రాంతంలో ఎంత మంచి ప్రదేశాలు ఉన్నాయో మరి వీటికి కూడా మరి ఏవైతే పురాతనమైన వంటి గుడిలు ఉన్నాయో వీటికి మరి ఈరోజు చూస్తే ఇక్కడ పురాతనమైన వంటి గుడి ఉంది. ఈ గుళ్ళకు కూడా తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాము. ఇక్కడ ఉన్నటువంటి మా ఎమ్మెల్యేస్ కూడా మరి ఇటు ఆత్రం సక్కుదాదా కావచ్చు, తర్వాత మాజీ ఎంపీ నగేశ్ దాదా కావచ్చు, తర్వాత లక్కీరావు దాదా కావచ్చు, నేను కావచ్చు, మన అట్లనే మా సమాజం పెద్దలు మన రాజమాస్టర్ కావచ్చు, హర్జ మాస్టర్ కావచ్చు, మా సమాజం పెద్దలందరూ కూడా వాళ్ళ తరఫున ఖచ్చితంగా మేము గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి ఏవైతే మా పురాతనమైన వంటి గుడులు ఉన్నాయో వీటిని డెవలప్మెంట్ చేసుకోవడానికి మరి ఏదైతే జంగోబాయి ఉందో ఆ గుడి ఆ ప్రాంతం అంతా కూడా మంచి ఒక డెవలప్మెంట్ చేసుకోవడానికి తప్పకుండా మా గౌరవ ముఖ్యమంత్రి గారికి దృష్టికి తీసుకుపోవడం జరుగుతుంది. ఎందుకంటే మంచి మన ఈ క్షేత్రంలో మరి అప్పట్లో కట్నం అంటే కట్టడాలు మరి రాజులు కట్నం అంటే కోటలు మరి అప్పుడు వాళ్ళు పెట్టిన వంటి పవిత్రమైన శివలింగాలు మరి ఇవన్నీ కూడా ఈ దేవస్థానంలో మరి ఈరోజు మా జంగోలింగ తీర్చి చేసిన వాళ్ళు మా గురువులు మరి ఈరోజు కిషన్ మహారాజ్ గారు, అవినాయక్ మహారాజ్ గారు, తర్వాత యశ్వంతరావు మహారాజ్ గారు, తర్వాత ఈ కార్యక్రమానికి వచ్చిన వంటి మన ఐటీఏ చైర్మన్ లక్కీరావు దాదా గారు, తర్వాత కనక యాదవరావు గారు, తర్వాత పెంద్రం జయవంతరావు గారు ఎంపీబీ గారు, తర్వాత జెడ్పటి సిద్ధుపతిపై గారు పెద్దలు వారికి, తర్వాత సుడమ్ హర్జో సార్ వారి పెద్దలు మా ఆదివాసీ సమాజానికి, తర్వాత కుమర భగవంతరావు గారు ఆత్రం రఘునాథ్ గారికి, తర్వాత మన పేందూర్ ప్రభాకర్ అడ్వకేట్ కాంత గారికి, తర్వాత మన నాగేష్ తుడుందెబ్బ రాష్ట్ర సభ్యులు గారికి, తర్వాత మన ఆత్రం వినోద్ గారికి, తర్వాత మన బుజ్జు గారు మన విడవ బుజ్జు గారికి, తర్వాత ముందున్నటువంటి మా బాయి దాదలు అందరు కూడా మరి ఈరోజు జంగోబాయి దీక్ష అంటే ప్రతి సంవత్సరం ఈ పుష మాసంలో మాకు దీక్ష కార్యక్రమాలు చేపడుతున్నారు. మరి గతంలో నుంచి కూడా వారసత్వం అనేది కాదు, నిజంగా వారసత్వంలో వస్తున్నటువంటి మాకు జంగోబాయి, తర్వాత మన పెరిసాపేన్, మాకు ఈ రెండు దేవుళ్ళు ఎప్పుడు కూడా పూస్ మైన అంటాం మేము. ఈ పూస్ మైనలో మేము ప్రతి సంవత్సరం కూడా మన జంగోబాయి దగ్గర మనం వెళ్తూ ఉంటాము. మరి జంగోబాయి మరి ఈరోజు ప్రభుత్వం నుంచి కూడా ఆ జాతర జరుపుకోవడానికి 10 లక్షల రూపాయలు కూడా మనకు ప్రతి సంవత్సరం కూడా ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మనకి ఇటు నాగోబాయి జాతర కావచ్చు, ఇటు చూస్తే మనకు మన జల్ జంగల్ జమీన్ కోసం పోరాటం చేసినటువంటి కొమరం భీం కావచ్చు, అటు మన బొక్కలగుట్ట మన కొందరి కిల్ల మైసమ్మ కావచ్చు,
అట్లనే మన దండేపల్లి పద్మాలపురి కాకపోవచ్చు మరి ఈరోజు చూస్తే ఉమ్మడి జిల్లాలో మొత్తం కూడా ఉమ్మడి జిల్లాలో ప్రాంతంలో మొత్తం కూడా ఏవైతే మన వ్యక్తగాను ఈ నిరసనమంతా వైవల్ పిడి తిరిగే కేవలమంతా నేను చాలా డిటైల్ గా మార్గదర్శకత్వం కీర్తన వేవల్ టైం ఉండాతు మీరు దీక్ష తిమంతి మీ పనిష్మెంట్ జరేనే సింపుల్ గా అంటే నాలుగు సగానుగా జాతి నిర్మాణ మాట నాలుగు వేన్ సియు వేన్ సారు వేన్ ఏడు వేన్ వేనుకనగా పేన్ నివడే మాట ఇస్తాడు నేను దేవాల పునాకనగా పూర్వపాటర్ ధన్యగావా జరిగితాట అది ఛత్తీస్గఢ్తగా కాచార్గఢ్తగా నేను పాడికుప్పర్ లింగాలు జెండా ముండా వేన్ పేన్ సేడ్ సగ సూర్యాల్ దారియాల్ అటూమ్ కుటుమ్ ఈ సంభవం చూసి తామేందరే చరిత్ర వేహంత పూర్వీకులు వేహంతారు